మళ్ళీ వచ్చి నొరుకొచ్చి నొరుకొచ్చిన నీ ముచ్చట చెప్పుకోనికే కేసీఆర్ అని పానం గిట్ల బాగుందా? మా కేటీఆర్ అని ఎట్లున్నాడు? కవితక్క ఎట్లున్నది? మంచిగా ఉన్నారా? నీకు ఏమో మరి ఈ మధ్య కూటమి దెబ్బకి నీ కళ్ళు బయర్లు గమ్మిపోతున్నాయి, నీ రంగు మాడిపోతుందన్నా, జర చూసుకోరాదా? నీ కారు మాకు వద్దు తీ అని చెప్పని నీ కొన్ని టైర్లు ఏమో ఊడి ఉరికి పోతున్నాయి, కొన్ని టైర్లు పంక్చర్ పడ్డాయి, నీ కారు బ్రేకులు ఏమో ఫెయిల్ అయిపోయి గుంతలు పడి పోతూనే ఉన్నది, రోజుకి ఒక పార్ట్ ఊడిపోతున్నది నీకు, జర చూసుకో. ఇట్లయితే మన పార్టీ ఎట్లనే మరి ప్రజలు రేపొద్దున 2019 ఎలక్షన్లో గెలిచేది నీకు? చంద్రబాబు తెలంగాణకు వస్తాడా అని చెప్పని, లేకపోతే కనుక వచ్చి దమ్మున్నదా, రోడ్ షో చేయనీకి దమ్మున్నదా అని చెప్పని తొడగొట్టినావు, రొమ్మిడిచినావు, అంత చేసినావు కదా. మరి ఇప్పుడు ఏమైనది? నువ్వు రెచ్చగొట్టినావు అని వచ్చిండు. ఇప్పుడు ఏమైనది నీకు? నీ డొక్కు కారు యొక్క అద్దాలు తీసుకొని చూడవే, లేకపోతే హెలికాప్టర్లో నుంచి తొంగి చూసేటప్పుడు జర జాగ్రత్త. మరి ఏడన్నా పుసుక్కున కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయినావు అనుకో, ఆ జనచంద్రాన్ని చూసి అంటే చంద్రన్నని చూసి మళ్ళీ నీ పార్టీ వాళ్ళకి అందరికి ఇబ్బంది అయిపోతుంది కదా. జర చూసుకో మరి నువ్వు. చంద్రబాబు ఏం చేసిండు 9 సంవత్సరంలో? ఏం చేసిండు ఏం చేసిండు? ఒకటి కట్టిండా ఒకటి పెట్టిండా అని చెప్పి అంటున్నావు కదా. మరి ఏమో ఆ మధ్య ఏదో ఇవాంకం తీసుకొచ్చినావు కదా, మహిళ పారిశ్రామికవేత్తల సదస్సు అని చెప్పని పెట్టినావు కదా, అవి ఒక చిన్న ఎగ్జాంపుల్. మరి ఆ సదస్సుడు నీ ఫామ్ హౌస్ లో చేసినావా, లేకపోతే నువ్వు కట్టుకున్న ప్రగతి భవన్ లో చేసినావా? ఆ వచ్చిన దేశ విదేశాల ప్రతినిధులందరినీ లేకపోతే నీ ఇంట్లో పెట్టుకున్నావా? ఏ హోటల్ లో పెట్టారు? అది హైటెక్ సిటీ కన్వెన్షన్ సెంటర్ లోనే కదా జరిగింది. అవంతా ఎవరు కట్టారు? అంతమంది అన్ని దేశాల మంది వస్తున్నప్పుడు ఎవరు కట్టిరా సైబరాబాద్ అంతా? నీ కొడుకేమో ఐటీ కంపెనీలని అంటాడు, ఇనాగ్రేషన్లకు పోతుంటాడు, లేకపోతే ఏమో మీటింగ్లు పెడుతూ ఉంటాడు. మరి ఆ 9 గంటల 9 ఏళ్ళు ఏమీ చేయకపోతే చంద్రబాబు నాయుడు ఏడుకుపోతున్నాడు. మరి ఇదంతా ఎవరి పుణ్యమే? ఈ రోజున 13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు, హోటళ్ళు వచ్చినాయి, లేకపోతేనేమో మళ్ళా మంచి మంచి ఐఎస్బీ లాంటివి వచ్చినాయి, ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఫినాన్షియల్ కంపెనీలు వచ్చినాయి, బ్యాంకులు వచ్చినాయి, హాస్టళ్ళు, ఎయిర్పోర్ట్ మాడిఫికేషన్లు, ఫ్లైఓవర్లు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓయబ్బా 9 ఏళ్ళలో చేసినవి నాకు ఇంకా 9 సంవత్సరాలు పడుతుంది చంద్రబాబు ఏం చేసింది చెప్పని చెప్పనీకి. అట్లా కాకుండా నువ్వు ఇంకా కూడా నువ్వు నీ కొడుకు ఒకసారి ఏంది ఇదంతా చంద్రబాబు హైదరాబాద్ కట్టినావు అంటే నువ్వు కట్టినావు, మరి నువ్వేమైనా చార్మినార్ని కట్టినావా, లేకపోతే కనుక ఇంకేమైనా ఇంకేం చేసినావు? మరి తెలంగాణ ఏమైనా నువ్వు ఒకటి చిన్నప్పటి నుంచి నువ్వే ఏదో కష్టపడి భూమిలోంచి తవ్వి తవ్వి తెలంగాణ తెచ్చినట్టు అనుకున్నా? ఉద్యమకారులంతా తర్వాత విద్యార్థులంతా వాళ్ళు రక్తాలు ఓడ్చుకొని తెలంగాణ కోసం అని త్యాగం చేస్తే ఈ రోజున నీకు 10వ తీసుకున్నావు, నీ కొడుకు ఇచ్చినావు, నీ అల్లుడికి ఇచ్చినావు, నీ బిడ్డకి ఇచ్చినావు, మొత్తం తెలంగాణ అంతా నీ జాగిర్, నీ కుటుంబ జాగిర్లాగా చేసుకున్నావు. దళితులు ఎడబోయిరు, రైతులు ఎడబోయిరు, విద్యార్థులు ఎడబోయిరు, వాళ్ళందరూ ముచ్చట గాలికి వదిలేసినావు. ఇప్పటికీ కూడా నీకు 4.5 ఏళ్లలో ఏం చేసినావు చెప్పనీకి సాధ్యమైతే లేదు. కానీ మళ్ళా కూర్చొని ఆంధ్రోల గురించి మాట్లాడుతా ఉన్నవే నువ్వు అసలు. 26,000 కోట్లు నీకు మిగులు బడ్జెట్ ఇస్తే ఏం చేసినావు అన్నా నువ్వు? 2 లక్షల కోట్లు అప్పు చేసినావు. మళ్ళీ ఏడబోయిన అప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ 24 గంటలు కరెంటు ఫ్రీకి ఇస్తున్నా, దునియాలో ఎవ్వడిస్తలేడు, ఈ దేశంలో ఎవ్వడిస్తలేడు అని చెప్పని ఓ దునియా గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఏందన్నా నువ్వు కట్టింది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినావా? 1 మెగావాట్ ఏమైనా విద్యుత్ నువ్వు ఏమైనా ప్రొడ్యూస్ చేసినావా? నీ సోపతిగాలందరికీ కూర్చొని 2 లక్షల కోట్లు అప్పులు చేసి వాళ్ళందరికీ కరెంటుకి కావాల్సిన దానికంటే ఎక్కువ పెట్టుకున్నావు, అదంతా ప్రజలకు ఎరకలేదు అనుకున్నావా? నువ్వు ఏం చేసినావు అసలు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో? నువ్వు ఏం చేసినావు చెప్పని? ఇక నీకు, నీ అల్లుడికి, నీ కొడుక్కి, నీ బిడ్డకి సాతగాక మళ్ళా పక్కనున్న నీ అల్లుడు నిన్న చూపించి ఇట్లా మేనిఫెస్టోలో చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడు? పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని హామీలు ఇచ్చారు, ఏం చేసిరని? మేము ఎన్ని హామీలు ఇచ్చినాము ఇప్పటి వరకు? 100కు 100 చేసినాము. మా దగ్గర ఉన్నది నువ్వు చూపిస్తావా? నువ్వు ఎన్ని ఇచ్చినావు, నువ్వు ఏం చేసినావు? మేము ఇచ్చిన హామీలే కాదు, ఈ రోజున ఈయన హామీలు కూడా పెడుతున్నాం. 1 కోటి మందికి అన్న క్యాంటీన్లో అన్నం పెడుతున్నాము. లోటు బడ్జెట్లు ఉన్నా కూడా 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేసినావు. నువ్వేం చేసినావు మరి? రైతు బంధు అని చెప్పని అవి కూడా చెక్కులు సరిగ్గా వచ్చినాయి. ఇప్పటికీ కూడా మరి ఫోన్లలో మాట్లాడుతున్నావు అంటే జనాలందరూ తువాన్ ఉమ్మేస్తున్నారు, అవి బయటకు వస్తున్నాయి. మరి నాకైతే తెరకలేదు కానీ అంత చేసినావు. మరి ఇప్పుడు ఓ పెద్ద ఏమంటారు ఫోజు కొట్టుకుంటా ఆర్థికవేత్తలాగా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా చంద్రబాబు లెక్క మాట్లాడదాము ఆర్థిక విషయాల గురించి? నీకెందుకు, నాకెందుకు అవన్నీ? మనకు తెలియ ముచ్చట ఎందుకు చెప్పు అసలు? ఇప్పుడు ఆర్థిక సంపద సృష్టిస్తా అంటావు, పేదలకు పంచుతున్నా అంటున్నావు. ఏంది సంపద సృష్టించేది తెలియదా అందరికి? ఎవడి ఇంట్లో సంపద పెరిగిందో, ఎవడి ఫామ్ హౌస్ లో పెరిగిందో తెలియదా అందరికి? నువ్వు పేదోళ్ళకి ఏమి ఇచ్చినావు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన అన్నావు, ఎవరికి ఇచ్చినావు? నీ కూతురు ఏమో ఏమంటారు అఫిడవిట్ లో పెడితే నేను ఇంకా అద్దె కొంపలోనే ఉంటున్నాను, నాకు సొంత ఇల్లు కూడా లేదని అంటది. మరి అయ్యా నీ బిడ్డకే ఇవ్వలేని వాడు, మరి రేపొద్దున రాష్ట్రంలో జనాలకు ఏమి ఇస్తావు జనాలందరూ అనుకోలేదా? అప్పుడు మరి ఇప్పుడు 3 ఎకరాలు దళితులకి గిరిజనులకు ఇస్తా అన్నావు, నీ ఫామ్ హౌస్ లో బాటిల్ లోపల దాచిపెట్టినావు. మరి ఆ 3 ఎకరాలు చెప్పరాదే మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో
అంటున్నావు. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 9 ఏళ్లలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది, ఇప్పుడు నీ పక్కన కూర్చున్నావు అంటే నీకు తెలియదేమో, మరి నీకు తెలియదు, నీకు యాది మర్చినావు తెలియదు, కానీ ఇప్పుడు నీ మంత్రిలాగా పెట్టుకున్నావు కదా కడియంశ్రీ గారిని. ఆయన అడుగు రాదు రాత్రికి చెప్తాడు ఎన్ని ప్రాజెక్టులు కట్టింది చంద్రబాబు నాయుడు అని చెప్పని. నీకు ఇంటింటికి నల్లన్నం ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నావు, అవేమి చేత కాక మీ వాళ్ళకి ఇప్పుడు ఊరూర తిరిగి మొత్తము బకెట్లు పట్టుకొని పోరగాళ్ళకి స్నానం చేయిస్తుంటే ఆడగడుగుతా ఇడగడుగుతా అడుగుతా ఉన్నారు. జనాలంతా తుపుక్కు తుపుక్కు అని ఫుసుక్కు నుమ్మేస్తున్నారు, తూ వీళ్ళ బతుకులు జడ అని. నువ్వు అదేదో మరి ఇంటింటికి నల్లన్నావు, భగీరథ మిషన్ భగీరథన ఏదో చాలా చెప్పినావు కదా, అవి చేసుంటే ఇంత కర్మ వచ్చేదా చెప్పు. మరి నాకైతే పాన మస్తు బాధ వేస్తుంది నిజంగా, మీ పార్టీ వాళ్ళు చూసి చూసి నాకైతే నిజంగా. మళ్ళా చంద్రబాబు టైంలో ఏం చేసిరని అంటావు, నీ టైంలో నువ్వేం చేసినావు చెప్పన్నావు, ఒక 4.5 సంవత్సరాల్లో నువ్వు ఇది చేసినాను అమరు వీళ్ళు అన్నావు వాళ్ళకి దళితుని సీఎం అన్నా. సరే పో నువ్వు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ ఏమంటారు వాళ్ళకి విలీనం చేస్తా అని చెప్పినావు, తర్వాతనేమో సోనియామ్మని ఇచ్చినామని తిట్టినావులే కానీ ఇంకా నువ్వు దళితుని సీఎం చేస్తావంటే నమ్ముతారా కానీ, కానీ నువ్వు చేసినావు కదా మరి పాపం నమ్మిరు జనాలు. ఇప్పుడు కూడా మళ్ళా ఏమి అమరు వీళ్ళకి ఏమి చేయాలి, ఇంటికి ఒక ఉద్యోగం అని ఇచ్చినావా, ఎంతమందికి ఇచ్చినావు, మిగులు బడ్జెట్లో ఉండి ఒక డిఎస్సీ అని ఇచ్చినావా, నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి ఒక పోస్ట్ అండ్ నోటిఫికేషన్ అని ఇచ్చినావా. ఇక్కడ పక్కనే మరి ప్రతిదానికి చంద్రబాబు తోటి వంక పెట్టుకుంటావు కదా, నువ్వు పులినక్క పులినక్క లాగా వాత పెట్టుకుందామని చూస్తావు కదా, మరి అట్లా కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వకపోతేవే మరి జనాలు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అడుగుతారని కొంచెం కూడా దిమాకులు ఏమి నీకు తెలియలేదా, ఎవరు చెప్పేటోళ్ళు లేరా, ఇక అంతేలే మరి అంతంతసేపు నిద్రపోతుంటే ఎట్లా ఏడైతుంది ఏడగుర్తుంటదిలే పాపం నీకు కూడా. కానీ ఇక ఓర్లింది వైసీపీని జనసేనని లేకపోతే ఇంకా మిగతా వాళ్ళందరినీ నీ వెనక ఈ వెనక పెట్టుకున్న జాలే కానీ ఇది ఆంధ్ర వాళ్ళ గురించో లేకపోతే కనుక ఇంకేదో సైబరాబాద్ గురించి ఇవన్నీ తోకుండా చంద్రబాబు గురించి ఎంత ఎక్కువ మాట్లాడినావు అనుకో నీకే అంత నష్టం. నీకు తెలుసు కూడా మళ్ళీ ఏదో పై పైనకి ఇట్లా ఏదో చేస్తున్నావులే కానీ ఇవన్నీ ఒర్లింది జాలిగా ఊరికే పాన మీద తెచ్చుకోకు. ఎందుకంటే 2014 నమ్మిరు కదా అనేసి ఇప్పుడు 2018 ఎవరు నమ్మరన్నా నీకు నీకు అంటే అర్థమైతే లేదు పాపము, కొంచెము వయసు అయిపోతున్నది కదా, జర చూసుకో పాన మీద తెచ్చుకోకు మంచిగా. ఏం చేసినావు ఇప్పటికీ అమరవీరులకి దళితులకి తర్వాత విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా నువ్వు క్షమాపణ చెప్పుకొని ఇప్పటికైనా ఏం చేస్తావు చెప్పుకో. మహిళలు 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 అంటున్నావు, ఆడబిడ్డలు అంటున్నావు అన్నా, నిజంగా ఒక ఆడబిడ్డలాగా అడుగుతున్నా, అసలు మహిళా కమిషన్ లేని రాష్ట్రం ఏదైనా ఉండదా అనే దేశమని నాకు అర్థం, నాకు ఎరకైతే లేదు. నీ మహిళ నీ బిడ్డకైతేనేమో ఎంపీ పదవి ఇచ్చుకొని కూర్చున్నావు, మొత్తం బతుకమ్మల్లి అని చెప్పని మొత్తం అప్పచెప్పినావు కదా, మరొక మహిళా కమిషన్ కూడా లేదే, మరి ఆడబిడ్డలకు రాష్ట్రంలో కష్టం వస్తే ఎడ చెప్పుకుంటారే, ఎవరు చెప్పుకుంటారు. ఒక మహిళా మంత్రిని అని చేసినావు, నీకు మహిళా మంత్రిని చేయడానికి గుర్తుండదు కానీ నీ మళ్ళీ మహిళా పారిశ్రామికవేత్త సదస్సులు కావాలి, దేశ విదేశాల నుంచి ఆడపిల్లలు కావాలి నీకు, ఆడ పారిశ్రామికవేత్తలు కావాలి. అప్పుడేమన్నావు నువ్వంటే నీ కొడుకు అంటే నీకు బిడ్డ అంటే ఏదో తప్పైపోయినది, ఈసారి పక్కా చేస్తాం మహిళలకి మంచి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇప్పుడు ఏం చేసిరేమో 2018 ఎంతమంది సీట్లు ఇచ్చినావు చెప్పు, 119 సీట్లలో ఎంతమంది ఆడవాళ్ళకి ఇచ్చినావు అంటే నీకు తెలంగాణ ఉద్యమంలా లాఠీ చార్జీలు తెరినీకి రక్తం ఓడ్చనీకి రోడ్ల మీద ధర్నా చేయనీకే నీకు ఆడవాళ్ళు పనికొస్తారు, మొగుళ్ళని వదిలేసి లేకపోతే సంసారాన్ని కూడా పక్కన పెట్టేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయినా సాధించుకుందాం అనేసి ఆడపిల్లలు విద్యార్థులు మహిళలు పెళ్ళైన వాళ్ళు వాళ్ళందరూ కూడా పురుషుల లెక్క ఇంకా వాళ్ళకంటే ఎక్కువ కూడా తెలంగాణకు ఆ రోజున వస్తే నీకు నీ పార్టీలో రాజకీయాలు తేర్చుకోనికి తర్వాత మంత్రి పదవులు కానీ వాళ్ళని మంచి స్థానాల్లో పెట్టడానికి మహిళలు కనపడలేదా, ఇదే మహిళలు చూస్తున్నారన్న. మనం నువ్వు చేసేది ఎన్ని రోజులు ఎక్కువ సాగదు కానీ ఇక 11 తారీఖున నీకు మంచిది చెప్తారు వాళ్ళు, మళ్ళీ అప్పుడు కలుద్దామే అన్న. బాయ్ బాయ్ నమస్తే.